మా జిల్లా చెందిన మంత్రి మాకు క్షేమాపరం అవసరం లేదు, వారు అవసరం లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు. ఇసుక కాంట్రాక్టరు నాగారంలో 50 కోట్ల ఇళ్ళు, షాబాద్ మండలం మోయినాబాద్ విలేజ్లో 80 ఒక ఫామ్ హౌస్, ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయటపెడతాం. అంత అవినీతి పరుడు, బస్సు కిరాయి తినడానికి 2 పూట తిండి లేని వాడు 1000 కోట్లు సంపాదించి వాడు మాట్లాడు. అసెంబ్లీలో చెప్తా ఆయన సంగతి రేపు. యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి. అలా బండాలను బయటపడుతుంది ఆయన సబ్ కాంట్రాక్టర్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే. అది అలా 54,000 కోట్లు పెరిగింది, 9 రూపాయలు ఎన్నిటి పడుతుంది మార్కెట్లో, రూపాయిన్నర దొరుకుతుంది. ఇలా కమిషన్ల కోసం కట్టినది. దాన్ని ఇప్పుడు అపోజ్ చేసి ఓ 2 యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేస్తున్నాం. అన్నిటికంటే చివరి చెప్పారు కేఆర్ ఎంపీ సంబంధించి ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు మేము. ఆయన సరైన జవాబు చెప్పిండు. ఇప్పటికే మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం, ఎన్ని గంటలైనా చర్చిద్దాం. మీ అగ్రిమెంట్ కరెక్టా అలా మీరు ఎందుకు ఒప్పుకోరు? ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్ట్ని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిండు? ఇదే ప్రభు క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోంగో, ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు.